ఇప్పుడే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే మరో ప్రమాదం సంభవించింది. తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్, ఇక్కడ మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం అర్పణపల్లి గ్రామ శివారు మిడ్ వెస్ట్ గ్రానైట్ క్వారీలో బాంబు పేలుళ్లు జరగగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందారన్నమాట. మరికొందరికి గాయాలు అవడం కూడా జరిగినాయి. ఈ సంఘటన మనకి బుధవారం ఉదయం చోటు చేసుకుంది. అర్పణపల్లి శివారు మిడ్ వెస్ట్ గ్రానైట్ క్వారీలో గ్రామానికి చెందిన అమీర్ పాషా క్వారీలో జాకీ లేబర్గా పనిచేస్తూ ఉన్నాడన్నమాట. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం క్వారీలో భారీ పేలుళ్ళు జరగడంతో బండలకు జాకీ పేలుతున్న అమీన్ పాషా దేహం తునతునకలైపోయింది, అంటే చనిపోయాడనమాట. కాగా సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు అయితే తెలియరావాల్సి అయితే ఉన్నాయి, అసలు ఏం జరిగింది ఏంటి అనేదిని. సో ఎందుకు అక్కడ ఎలా జరిగినప్పుడు అతను ఇక్కడ ఎందుకున్నాడు ఏంటి అనేది బయటికి వెళ్ళిపోకుండా ఎందుకు ఇలా జరిగింది అని ఇక్కడ పూర్తి వివరాలు అయితే ఇంకా బయటికి రావాల్సి అయితే ఉంది. మొత్తం మీద అయితే ఇలా మహబూబాబాద్ జిల్లాలో ప్రమాదం అయితే జరిగిందనమాట, చనిపోవడం అయితే జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.